కాకినాడ జగన్నాథపురం తిప్పరదీపోలో కొండ చిలువ హల్చల్ చేసింది. తిప్పరదీపో యజమాని హగిలెత్తిపోవడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కాకినాడ జగన్నాథపురం డిపోలో చక్రాల మధ్యలో కొండ చిలువ ఇరుక్కుని ఉండటంతో గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా కొండ చిలువని బంధించారు. పట్టుకున్న కొండ చిలువను తోరంగిమర అడవుల ప్రాంతంలో వదిలేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో కాకినాడ జగన్నాథపురం నందు గల టింబర్ డిపో నందు నుంచి మాకు ఒక కాల్ వచ్చిందండి. ఇలా కొండ చిలువ ఒకటి చెక్కల మధ్యలో ఇరుక్కుని ఉంది, దానికి రెస్క్యూ చేయాలని చెప్పి ఫోన్ చేశారు. దానికి ఆ ఫోన్కి సంబంధించి మనం స్పందించి ఇక్కడ మనం డిపార్ట్మెంట్ వారి తరఫున ఒక 1/2 గంటలోనే ఇక్కడ రీచ్ అయ్యాము. రీచ్ అయ్యి చెక్కల కింద ఉన్న కొండ చిలువని సేవ్ చేయడం అనేది, అది సుమారుగా ఒక 10 అడుగులు ఉంటుంది. దాన్ని రెస్క్యూ చేసి ఇప్పుడు దాని ఆరోగ్య పరిస్థితి అది కూడా ఒక వెటనరీ డాక్టర్తో మనం చెక్ చేయించి అంతా సవ్యంగానే ఉందంటే మన కోరింగ మడ అడవుల్లో దీన్ని మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుందండి. మీ పేరు చెప్పండి. నా పేరు నాగార్జున, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, కోరింగ.